సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈ సెషన్లో జూన్ 14 లో న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ మనము క్లాస్ చెప్పుకుంటున్నాం, పీడిఎఫ్ ఇస్తుకుంటున్నాం, ఇమీడియట్గా టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. రాత్రి నేను చెప్పినటువంటి కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ మీద అప్లోడ్ చేసిన టెస్ట్లో ఒకసారి రిజల్ట్ను గమనిద్దాము. ఆ తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇట్లా క్లారిటీ లేదనుకున్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ అనమాట. సో 235 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 1500 ఆర్ 1400 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ క్యాండిడేట్స్తో కలిపి. బట్ ఓన్లీ 235 మెంబర్స్ మాత్రమే అటెంప్ట్ చేశారు. ఫ్రెండ్స్, టెస్టులు అటెంప్ట్ చేయకపోతే మీ పర్ఫార్మెన్స్ మీకు తెలియదు. మనం అప్లోడ్ చేసే క్వశ్చన్స్ కూడా చాలా క్వాలిటీ క్వశ్చన్స్. ఇక్కడ కనుక మీరు టెస్ట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం స్ట్రాటజీ కూడా మార్చాం. ఇమీడియట్గా క్లాస్ చెప్తున్నాము, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే పీడిఎఫ్కి ఇస్తున్నాము, ఆ పీడిఎఫ్ మీద డెప్త్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాము. సో అవుట్ ఆఫ్ 1400 జస్ట్ 235 మెంబర్స్ మాత్రమే అప్పీర్ అవటము అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ కనుక మీరు రాయడానికి సిగ్గుపడితేనో భయపడితేనో ఫలితాలు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అర్హులు కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను ఇదైతే. సో ఒకసారి టాపర్స్ని కనుక గమనించినట్లయితే 10/10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. బాగా చదివే వాళ్ళు మన దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. ఐఎమ్ హ్యాపీ టు సే దాట్ సో మెనీ పీపుల్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. 10/10 ఆల్మోస్ట్ ఆల్ 47 మెంబర్స్కి వచ్చాయి. 47 మెంబర్స్ గాట్ 10/10. ఇట్స్ ఏ గుడ్ సైన్. అరౌండ్ 50 మెంబర్స్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్ థింగ్. క్వశ్చన్స్ కూడా మనం పెట్టినవి చాలా డెప్త్ క్వశ్చన్స్. డ్రీమ్ పీకే డ్రీమ్ గారు అండ్ ఉప్పల వెంకట ప్రతాప్ గారు అండ్ రాంబర్కి గారు, పైల వెంకటరమణ గారు, కోటేశ్వరరావు గారు, ప్రసాద్ రెడ్డి గారు, శరత్ కుమార్ గారు, మునుస్వామి గారు, సూర్య గారు, సురేష్ గారు, ఐ గాట్ ఫస్ట్ 10 ర్యాంక్స్. ఎక్సలెంట్, సూపర్. డ్రీమ్ గారు ఉన్నారా? డ్రీమ్ గారు ఉన్నారండి. ఒకసారి మీరు అన్ని క్వశ్చన్స్ని అతి తక్కువ టైంలో ఫినిష్ చేశారు. అసలు ఎలా మీరు అంత క్విక్గా ఎట్లా పెట్టగలిగారు ఒకసారి చెప్పగలుగుతారా? ఉన్నారా డ్రీమ్ గారు? ఉన్నారండి, ఉన్నారండి. దెర్ ఈజ్ నో డ్రీమా? నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ పర్సన్ ఉప్పల వెంకట ప్రతాప్ గారు ఉన్నారండి. ప్రతాప్ గారు వినిపిస్తుందా? సార్ నమస్తే. సార్ నమస్తే ప్రతాప్ గారు. ఎవరు మాట్లాడుతున్నారు, డ్రీమ్ గారా? ప్రతాప్ సార్ ప్రతాప్ గారు, ఎట్లా మీరు మీరు కూడా చాలా క్విక్గా ఫినిష్ చేసేసారు. ఇంత క్విక్గా ఫినిష్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఎలా చదువుతున్నారు? ఏం లేదు సార్, క్లాస్ వింటాను అండ్ 2-3 టైమ్స్ చదువుతాను సార్. ఓకే, 2-3 టైమ్స్ చదివేస్తారా? వెంటనే ఇంకోసారి క్లాస్ వింటాను, మళ్ళీ ఇప్పుడు క్లాస్ వింటాను, మళ్ళీ మార్నింగ్ ఒకసారి వింటాను, 2-3 టైమ్స్ చదువుతాను. ఓకే ఓకే, ఎక్సలెంట్. వస్తున్నాయా మీకు క్లారిటీ? వస్తుందా ఈ క్లాసెస్ తోటి? యా వస్తుంది సార్, నేను ఇంక వేరే ఏ సోర్స్ ఫాలో అవ్వట్లేదు, ఇది మీ ఒక్కళ్ళదే సార్. ఓకే, మీరు మార్కెట్లో అదర్ సోర్స్ ఏమైనా చూసారా? లేదు సార్, నా దగ్గర ఏ బుక్ కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉన్నాయి కానీ నేను అది ఫాలో అవ్వట్లేదు సార్. ఓకే, ఇంగ్లీష్ మీడియం బుక్ ఏది ఉందండి? విపి అగ్రహారి బుక్ ఉంది సార్ నా దగ్గర. ఓకే ఓకే, దట్స్ సివిల్ సర్వీసెస్ ఫాలో అవుతారు. అది కూడా ఒక ఆర్డర్లో రాయలేదు, క్లమ్సీగానే ఉంటుంది, అంత క్లమ్జీగా ఈజీ ఉంటుంది, కాదు. ఇంకా నేను మీ మనదే ఫాలో అవుతున్నాను సార్ ఓకే, ఓవరాల్గా మీకు మన మెటీరియల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఏమన్నా చేంజెస్ రావాలా? సరిపోతుందా? సార్. సరిపోతుంది సార్, చాలా బెస్ట్ కంటెంట్ ఉంది సార్. ఇంకా వేరే ఎక్కడ కూడా ఇంత క్లియర్గా లేదు, వాళ్ళందరూ డంప్ చేశారు తీసుకుని వచ్చి అంత ఇన్ఫర్మేషన్. సరే, రెగ్యులర్గా రిపీటెడ్గా రివైజ్ చేసుకుంటుండండి. చెప్తున్నాము, ఏదైతే చెప్తున్నామో అది దయచేసి మీరు ఫాలో అవ్వండి. ఈ క్వశ్చన్స్ మీద ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఎవరికైనా సరే, ఫస్ట్ క్వశ్చన్ మనం ఇచ్చింది ఇది, దీని మీద ఏమైనా డౌట్ ఉంది ఎవరికి? క్లియర్గా చెప్పేశాము. సెకండ్ క్వశ్చన్ ఇచ్చింది మనం ఇది. ఎక్కడ కూడా మీకు ఓన్ వర్డ్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వట్లేదు నేను, అన్ని కూడా ది బెస్ట్ క్వశ్చన్స్ వేస్తున్నాము. థర్డ్ క్వశ్చన్ ఇది ఇచ్చాము.
ఫోర్త్ క్వశ్చన్ ఇది ఇచ్చాము. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ లో ఒక థింగ్ అండి, నేను బాగా చదివే వాళ్ళు కూడా జిఎస్ఎల్వి MK3 మాడిఫైడ్ వర్షన్ అంటే తప్పు పెట్టారు, LVM3 కదా అనుకున్నారు, బోత్ ఆర్ సేమ్ కదా. కాబట్టి ఇది ఎప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే, మల్టిపుల్ టైమ్స్ మనకు రివిజన్ లేనప్పుడు, శ్రద్ధగా క్లాస్ విన్నప్పుడు, పీడిఎఫ్ ఫాలో కానప్పుడు వస్తుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకోవడానికి కేవలం మీ దగ్గర ఉండే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ రివిజన్. ఎవరైతే ఈ 2 3 నెలలు కమింగ్ 2 3 మంత్స్ శ్రద్ధగా చదువుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ పోస్ట్ తీసుకున్నా మినిమం AS4 తీసుకున్నా కానీ 50,000 వరకు ఉంది, దట్స్ ఏ డీసెంట్ శాలరీ. శాలరీస్ ఉండాలి, ఉంటేనే బ్రతకగలుగుతాం కదా. కాబట్టి దయచేసి ఈ 3 నెలల అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇస్తారు, సర్వీస్ కమిషన్ ఇస్తుంది, ఎందుకంటే మెజారిటీ ఒపీనియన్ మ్యాటర్స్ ఎక్కడైనా కూడా. సో విత్ దిస్ ఐఎమ్ మూవింగ్ టు అవర్ సెషన్ టుడే. ఈరోజు మన సెషన్ నేను ముందుగా చెప్పినట్లుగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జూన్ 13th అండ్ 14th. ఏది మిస్ చేయను ఫ్రెండ్స్, కూల్గా చెప్పుకుందాం, ప్రశాంతంగా చెప్పుకుందాం, మీకు 100% సిలబస్ పూర్తి చేసి ఇస్తాను నేను. సో సేమ్, వెరీ ఇంపార్టెంట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో హిడెన్ మెటీరియల్ ఉంటుంది, హిడెన్ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడ్డానికి ఇదేనా అనిపిస్తుంది, మనం స్కిప్ అయి పక్కకి వెళ్ళిపోతాము, బట్ చూస్తే దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ చాలా టైం తీసుకుంటుంది నాకు ప్రిపేర్ చేయడానికి. సో స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 3.0 అనేది ఒకటి న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన సమస్త కంటెంట్ ఇంకా మీరు ఎక్కడికి పోనవసరం లే, వన్ స్టాప్ సొల్యూషన్ చేశాము. అండ్ స్టీల్ ఇండస్ట్రీలో గ్రీన్ హైడ్రోజన్ వాడుకోవాలి అనేది మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది కదా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఆ మిషన్లో ఒక లక్ష్యం ఏమిటి అంటే, స్టీల్ ఇండస్ట్రీలో గ్రీన్ హైడ్రోజన్ వాడకానికి వాడాలి అనేది ఒక గోల్ అన్నమాట. దానికి సంబంధించిన న్యూస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది, దీని మీద మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. పర్టికులర్లీ ఒక టర్మ్ దట్ ఈస్ డైరెక్ట్లీ డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్, డిఆర్ఐ అని పిలుస్తారు, వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ అనే కన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా, దివ్య దృష్టి అనే ఒక ఏఐ టూల్ న్యూస్లో ఉంది ఈ 2 డేస్లో, జూన్ 13 అండ్ 14 రోజుల్లో. దివ్య దృష్టి అనే ఏఐ టూల్ న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇచ్చాము, ఇది హైలీ ఎక్స్పెక్టెడ్ వన్ అండి. దెన్ యాస్పైర్ ప్రోగ్రామ్ అనేది, ఆర్ యాస్పైర్ స్కీమ్ అనేది కూడా న్యూస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, దిస్ వన్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ వన్. ఓకేనా? అండ్ ఈ యాస్పైర్ స్కీమ్ సందర్భంగానే అవర్ మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని టర్మ్స్ వాడారు ఆయన, ఎస్పెషల్లీ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ కొన్ని వాడారు, తర్వాత బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనే టర్మ్ వాడారు, బయో ఫౌండ్రీ అనే పదాలు వాడారు, బయో ఎకానమీ అనే పదాలు వాడారు. అసలు ఏంటి ఈ పదాలకి మీనింగ్ ఏంటి అనేది నేను తీసుకొచ్చేసాను, యూ డోంట్ వరీ. రిపీటెడ్గా వార్తలు ఉంటుంది ఏమిటి అంటే, ఒకటి సర్కులర్ ఎకానమీ అనే పదం, రెండోది బయో ఎకానమీ అనే పదం, మూడోది బయో బేస్డ్ ఎకానమీ అనే పదం, నాలుగోది బయోటెక్నాలజీ అనే పదం. ఈ నాలుగిటికి ఉన్నటువంటి ఇంటర్ లింకేజెస్ అండ్ టర్మ్స్ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. అండ్ దెన్ ఇక్కడే ఆయన కొన్ని క్వాంటిటీస్ కూడా ఇచ్చారు. సపోజ్ బయోమెడికల్ వేస్ట్ మనకి మనకి యూనిట్ 4లో ఐ థింక్ పొల్యూషన్ టాపిక్స్ ఉన్నాయి, 3rd ఆర్ 4th. దీంట్లో ఈ బయోమెడికల్ వేస్ట్ ప్రస్తావన ఖచ్చితంగా మనం తీసుకొని చదువుకోవాలి. ఇండియాలో ఒక రోజులో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి బయోమెడికల్ వేస్ట్ ఎంతట, 774 టన్స్, 774 టన్స్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుందట. దీని గురించి మనం మాట్లాడాలి. కోర్ టాపిక్స్లో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు ప్రస్తుత టెక్నాలజీస్ ఆధారంగా అనేది మనం నేర్చుకోవాలి, బట్ హియర్ మనం ఒక చిన్న మాట్లాడుకుంటాం. అండ్ బయో ఎకానమీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ బీఐబీలో ఉన్నాయి. అండ్ ఓటాన్ అకౌంట్లో ఈ బయో ఎకానమీకి సంబంధించినటువంటి స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. అండ్ బయో ఈ3 అనే టర్మ్ కూడా మినిస్టర్ వాడటం జరిగింది. బయో ఈ3 ద టర్మ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్, బయో ఈ3 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటాడు, అయిపోయింది అంటే ఏంటో చూస్తాం. సో దీస్ ఆర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ దట్ ఆర్ రెలివెంట్ టు యువర్ ప్రిపరేషన్.
మీకు ఎక్కడో ఏదో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే నేను తీసుకోను. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలెవెంట్ టు యువర్ ఎగ్జామినేషన్ అనేది నా ఒపీనియన్. బట్ దీస్ ఆర్ హైలీ హైలీ అంటే హైలీ సూటబుల్ టు యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? సరే, ఫస్ట్ స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 3.0 అంటే ఏంటో చూద్దాం. మనకు నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ప్రమోట్ చేస్తుంది, మన దేశంలో ఇన్నోవేషన్ని ప్రోత్సహించడం కోసం. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేటువంటి సంస్థే అది, ఒక కార్యక్రమమే కానీ ఒక సంస్థ ఉంటుంది ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం. ఆ సంస్థ సాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ సహకారంతో 17 ఆగస్టు 2021న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సెలెక్టెడ్ స్కూల్స్లో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ పనిచేసే లేదా ఉండేటటువంటి యువ ఆవిష్కర్తల కోసం స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ని 3.0ని ప్రారంభించడం జరిగింది. ఇట్స్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, బట్ నో వరీ. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది డసాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్ సహకారంతో 2021న అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఉండేటటువంటి యువ ఆవిష్కర్తల కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే సెప్ 3.0, స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 3.0 అంటాము. మరి 1.0 ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే 2019లో ప్రారంభించబడింది. ఫినిష్. అయితే దీనికి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ దేని చుట్టూ తిరుగుతుంది అంటే, ఇక్కడ ఈ డసాల్ట్ సిస్టమ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు, ఆ కార్యక్రమం చుట్టూ తిరుగుతుంది. మేడ్ ఇన్ 3D సీడ్ ది ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ సెప్ 3.0 యొక్క థీమ్ అనేది రూపొందించబడింది. సో మొత్తం మీద 3D సాంకేతికత సహాయంతో ఈ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించినటువంటి మూలాలను యువ ఆవిష్కర్తల్లోకి తీసుకెళ్ళాలి అనేది థీమ్ అన్నమాట. సరే, సి 3.0 ఏం చేస్తారు? బాగానే ఉంది, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ డసల్ట్ సిస్టమ్స్ ఫౌండేషన్ అని చెప్పారు. 2021లో 3.0 స్టార్ట్ అయింది, 1.0 2019లో స్టార్ట్ అయింది అంటున్నారు. ఏం చేస్తారు, హౌ దే ఆర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ త్రూ దిస్ ప్రోగ్రామ్ అంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ కార్యక్రమంలో భాగంగా సెప్ 3.0లో లేదా 1.0లో ఏం చేస్తారంటే, దేశవ్యాప్తంగా మనకి ఏటీఎల్ స్కూల్స్ ఉన్నాయి కదా, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో ఒక బృందాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎలా, ఆ కొన్ని స్కూల్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఏమిటి అంటే, ఇంకో ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ద్వారా సరే ప్రతి పాఠశాల నుంచి ఒక బృందాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బృందంలో 6 విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఓకేనా? ఈ ఎంపిక చేయబడినటువంటి బృందం ఏం చేస్తారంటే, ఒక స్యూడో స్టార్టప్ను రూపొందించుకోవడానికి ప్లస్ 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ ఆవిష్కరణలకు అవసరమైన యాపరేటస్ను రూపొందించుకున్న తర్వాత వాటిని మార్కెటింగ్ చేసుకోవటానికి సీడ్ ఫండింగ్ ఇస్తారు. దట్ ఈస్ సెప్ స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ ఉద్దేశము లేదా వర్కింగ్ మెకానిజం ఏమిటి అంటే, దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్కూల్స్లో నుండి ఒక బృందాన్ని ఎంపిక చేసుకుంటారు. ప్రతి స్కూల్ నుంచి ఆ బృందంలో 6 విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. వీళ్ళు ఒక స్టూడియో స్టార్టప్ను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ రకాల పరికరాలను 3D ప్రింటింగ్ సహాయంతో రూపొందించుకోవడం కోసం, ఆ వాటిని మార్కెటింగ్ చేసుకోవడం కోసం అవసరమైన సీడ్ ఫండింగ్ను ఇస్తారు. సో దట్ విద్యార్థులకు స్టార్టప్ ఎలా పనిచేస్తుంది, మన ఆలోచనల రూపానికి, మన ఆలోచనలకు స్టార్టప్ అనే రూపం ఇచ్చేసి అది ఎలా భవిష్యత్తులో రన్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసుకునేలా చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఏటీఎల్ స్కూల్స్ నుంచి గ్రూప్ బృందాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఏ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్? ఏటీఎల్ స్కూల్స్ ఉన్న వాటి అన్నింటిని సెలెక్ట్ చేసుకుంటారంటే నో అండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏటీఎల్ మ్యారథాన్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. ఈ ఏటీఎల్ మ్యారథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి బృందాలను
ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీసుకుంటారనమాట. ముందు స్కూల్స్ అన్ని, ఏటీఎల్ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఈ మ్యారథాన్లో పాల్గొంటాయి. ఈ మ్యారథాన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటివి వాటిని బృందాలుగా తీసుకుంటారనమాట. సో అన్నిటికి కాదు. సరే, ఈ మ్యారథాన్లో నెగ్గిన ప్రతి పాఠశాల బృందం ఒక నమూనా స్టార్టప్ను తయారు చేసుకోవాలి. కొంత వర్కౌట్ చేసిన తర్వాత తుది పోటీల్లో పాల్గొనాలి. తుది పోటీల్లో పరిశ్రమలకు చెందినటువంటి నిపుణులు, విద్యారంగ నిపుణులు ఉంటారు. ఇక్కడ వాళ్ళ స్టార్టప్కి కొన్ని కొంత ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. సరే, ఇటీవల ఇదంతా ఎందుకు వార్తల్లో ఉంది అంటే, సెప్ 3.1 నిన్న రీసెంట్గా ఈ 13-14 తేదీల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రాండ్ ఫినాలే లేదా తుది పోటీలు పూణేలో నిర్వహించడం జరిగింది. అందుకని వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ స్కూల్స్లో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక గ్రామ పాఠశాల, మహారాష్ట్రలోని చిఖాలి అనే ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ దాదా మహారాజ్ నటేకర్ విద్యాలయ విద్యార్థులు మొదటి స్థానంలో నిలుచడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ పూణేలోని ఆర్కిడ్ స్కూల్ రెండో స్థానంలో ఉంటే, ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్ స్కూల్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో మీకు సెప్ మీద క్వశ్చన్ రావచ్చు, మీకు ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్లోనే ఉంది, ఈ ఇన్నోవేషన్ మీద ఎగ్జామినర్ ఇదే అడిగే అవకాశం ఉంది. మనం ఇన్నోవేషన్కి సంబంధించి ఎక్సలెంట్, అద్భుతంగా మనం అన్ని కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుని వెళ్ళినా, ఎగ్జామినర్ రీసెంట్గా జరిగిన ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఇన్నోవేషన్కి సంబంధించిన క్వశ్చన్ వేసేయచ్చు. సో యు ప్లీజ్ బీ కేర్ఫుల్. సింపుల్, ఒకసారి చూస్తే మీకు గుర్తుండిపోతుంది, ఒకసారి చూస్తే మీకు జస్ట్ ఆ రోజు గుర్తుంటుంది, ఇంకోసారి చదివితే 3 రోజులు, వారం రోజుల్లో గుర్తుంటుంది, 4 సార్లు చదివితే మీకు ఎగ్జామ్ దాకా గుర్తుంటుంది. సో ప్లీజ్ రివైజ్ ది థింగ్స్ మల్టిపుల్ టైమ్స్. దెన్ ఇంకొక కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ ఉంది. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ టర్మ్ టు యూ, ఇట్ ఈస్ డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్. వాట్ ఈస్ దట్? డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్, డిఆర్ఐ అంటారు, డిఆర్ఐ అంటాము. ఏంటి డిఆర్ఐ, డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ అంటే, చూడండి, హైడ్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ను ఉపయోగించి, విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తున్నారు, ఆక్సిజన్ తొలగించబడినటువంటి ఇనుప ధాతువును డిఆర్ఐ, డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ అంటాం. ఏం చేస్తున్నారు, ది ఓర్, ఐరన్ ఓర్ను తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఐరన్ ఓర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, హెమటైట్ ఎలా ఉంటుందో మనం పిక్చర్స్లో చూస్తాం. ఈ ఐరన్ ఓర్లో నుండి ఏం రిమూవ్ చేస్తున్నారు, ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నారు. ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ రిడక్షన్, క్షయకరణ చర్య అంటాం, చిన్నప్పుడు చదువుకుంటాం, రిడక్షన్ రియాక్షన్. ఐరన్ ఓర్లో నుంచి ఆక్సిజన్ని రిమూవ్ చేస్తున్నారు, కానీ ఆక్సిజన్ రిమూవ్ చేయడానికి హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ కావాలి, ఓకేనా? సో ఈ రిడక్షన్ యాక్టివిటీ ద్వారా ఐరన్ ఏం చేస్తారంటే ఇలా తయారు చేస్తారు, ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నట్లుగా తయారు చేస్తారు. దీన్ని స్పాంజ్ ఐరన్ అని కూడా అంటారు. ముద్దలుగా కానీ, కడ్డీలుగా కానీ, లేదా చిన్న చిన్న పెల్లెట్స్ ఫామ్లో, రౌండ్ షేప్లో కానీ తయారు చేస్తారు. దీస్ ఆర్ ది పెల్లెట్స్. హాట్ బ్రిక్వెటెడ్ ఐరన్ అంటాం దీన్ని. బ్రిక్స్ ఎలా ఉంటాయి, అలాగా తయారు చేసుకుంటారు అనమాట. సో యు ప్లీజ్ రిమెంబర్ దిస్ డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్. దీని నుంచి మీకు ఒక కన్సెప్ట్ అర్థం కావాలి. ఏమది, హైడ్రోజన్ సహాయంతో ఐరన్లో ఉండే ఆక్సిజన్ని తొలగిస్తారు అని అర్థమైంది. ఈ హైడ్రోజన్ను ఉపయోగించి ఆక్సిజన్ను తొలగించడానికి మామూలుగా సాధారణ ప్రాసెస్లో, కెమికల్ రియాక్షన్లో తయారైనటువంటి హైడ్రోజన్ని ఉపయోగించే బదులు గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగిస్తే బాగుంటుంది కదా. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది, మామూలుగా విద్యుత్ను ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ చేసి సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు. విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ మెజారిటీ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ కమింగ్ ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అంటే బొగ్గును మండిస్తున్నాం, విద్యుత్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ విద్యుత్ సహాయంతో హైడ్రోజన్ తయారు చేస్తున్నాం, ఇక్కడ వాడుతున్నాం. అంటే ఏమిటి, ఇండైరెక్ట్గా CO2 ఉద్గారాలు వెలువడతాయి. డైరెక్ట్గా మాత్రం ఈ ప్రక్రియలో ఎట్లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల చేయబడబడవు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్కీ పాయింట్. ఇక్కడ ఈ పెల్లెట్స్ తయారు చేసేటప్పుడు హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ను ఉపయోగించి ఆక్సిజన్ రిమూవ్ చేస్తారని చెప్పాను కదా,
ఈ ప్రాసెస్ లో ఎట్లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రావు. బట్ ద థింగ్ ఈజ్ హైడ్రోజన్, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన హైడ్రోజన్ ఉపయోగిస్తున్నాం అనేది. దీనిని ఎట్లా తయారు చేస్తాము? ఇక్కడ ఉపయోగించే హైడ్రోజన్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ తయారు చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా థర్మల్ పవర్ ప్లాంట్స్ లో CO2 ఉద్గారాలకి ఇది దోహదం చేస్తుంది కదా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ స్టీల్ ప్రాసెస్ లో, ఈ స్టీల్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ హైడ్రోజన్ వినియోగం అనేది గ్రీన్ హైడ్రోజన్ వినియోగంగా ఉండాలి. సో ఉక్కు పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగానికి లేదా గ్రీన్ హైడ్రోజన్ వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏం చెప్తుంది అంటే, కొన్ని పైలట్ ప్రాజెక్టులను స్టార్ట్ చేయండి అని చెప్పేసి కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద. ఉక్కు పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద పైలట్ ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. దానికోసం కేటాయించిన మొత్తం 2029-30 వరకు కదా, గ్రీన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 455 కోట్ల వ్యయాన్ని ఈ పైలట్ ప్రాజెక్టుల కోసమే నిర్దేశించడం జరిగింది. ఈ డిఆర్ఐ పైలట్ ప్రాజెక్టుకి ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనేది దాని కింద పనిచేసే ఒక ఏజెన్సీ, దట్ ఈస్ మెకాన్ లిమిటెడ్, ఏం చేసింది అంటే బిడ్డర్ల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. అయ్యా, ఇలా పైలట్ ప్రాజెక్ట్లో హైడ్రోజన్ వినియోగం కోసం మేము డబ్బులు ఇస్తాము, ఎవరైనా గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ నడిపించడానికి ముందుకొస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది అనమాట. సో యూ ప్లీజ్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్, వెరీ ఇంపార్టెంట్ అండి. దెన్ దివ్య దృష్టి అనే ఏఐ టూల్ గురించి మాట్లాడతాం. దివ్య దృష్టి, సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ దిస్ వన్. ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి అంటే ఎగ్జామ్ని టక్కున ఆకర్షిస్తాయండి. దివ్య దృష్టి అనేది ఇట్స్ ఏఐ టూల్. చూడండి, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్లో ఈ వినూత్న ఆవిష్కరణల అభివృద్ధి కోసం, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్లో ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడం కోసం 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మరియు స్టార్టప్లు, ఆ స్టార్టప్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్తో గుర్తించబడి ఉండాలి అండ్ భారతీయ వ్యవస్థాపకులతో ఏర్పాటు కాబడి ఉండాలి. వాళ్ళను ప్రోత్సహించే ఉద్దేశంతో DRDO 2019 సంవత్సరం నుండి డే టు డ్రీమ్ అనే కంటెస్ట్ని నిర్వహిస్తోంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, డే టు డ్రీమ్ అనే కంటెస్ట్ ఎవరిది? DRDOది 2019 నుంచి నిర్వహిస్తుంది. ఎందుకు? డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్లో ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడం కోసం, అది వ్యక్తులైనా కానీ స్టార్టప్లు కానీ. వాటిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కంటెస్ట్, అప్పుడప్పుడు మనం వేసే కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తామో, ఇక్కడ స్టార్టప్లు పర్సన్స్ అది కూడా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళ ఇన్నోవేషన్స్ను ప్రమోట్ చేయడం కోసం డే టు డ్రీమ్ కంటెస్ట్ని 2019 నుంచి DRDO నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన ఒక డే టు డ్రీమ్ కంటెస్ట్లో, డే టు డ్రీమ్ 2.0 కంటెస్ట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త విన్ అయింది. ఆమె పేరు డాక్టర్ శివాని వర్మ. ఈమె స్థాపించిన స్టార్టప్ పేరు ఇంజీనియస్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈమె రీసెంట్గా డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కాంటెస్ట్లో గెలుపొందడం జరిగింది. ఫర్ వాట్? ఫర్ వాట్ అంటే యూ ప్లీజ్ సీ దిస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, బయోమెట్రిక్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తెలుసు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో సచివాలయాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. బయోమెట్రిక్, మనం జస్ట్ APFRS యాప్లో జస్ట్ ఇలా పిక్ తీసుకుంటే మనల్ని అది ఐడెంటిఫై చేసేసి అటెండెన్స్ పడిపోతుంది కదా, మనందరికీ తెలుసు. అయితే ఈవిడ చేసిన పని ఏమిటంటే, ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో కూడా కొన్ని లూప్స్ ఉన్నాయి. కేవలం జస్ట్ మన ఫిజిక్ని చూసి గుర్తించి అక్కడ అటెండెన్స్ పడిపోతుంది. దీన్ని కూడా కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ ఆర్మీ డిఫెన్స్ సెక్టార్లో ఇది చాలా క్రిటికల్ రోల్ పోషిస్తుంది. మనదేముంది కానీ ఆర్మీ డిఫెన్స్ సెక్టార్స్లో చాలా డెలికేట్ అనమాట. ఈవిడ ఏం చేసింది అంటే,
ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకి టూ న్యూ పారామీటర్స్ ని యాడ్ చేసింది. ద న్యూ టూ పారామీటర్స్ ఆర్ ఫిజియోలాజికల్ పారామీటర్స్, నడక మరియు అస్థిపంజరం అనే రెండు పారామీటర్స్ ని ఇవి యాడ్ చేసింది. నాట్ ఓన్లీ అవర్ ఫేషియల్ పారామీటర్స్, ఫిజికల్ ఫేస్, ఇట్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ గైట్ అండ్ స్కెలటన్. నడక మరియు అస్థిపంజరం వంటి గైట్ అండ్ స్కెలిటన్ పారామీటర్స్ను కూడా ఇది లెక్కలోకి తీసుకొని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని మరింత పటిష్టపరిస్తే టెక్నాలజీని రూపొందించింది. దానికి ఇది ఏఐ టూల్ అండి, ఇది దివ్య దృష్టి అని పేరు పెట్టడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ. అందుకే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ అంటే ఇది, డిఫెన్స్ సెక్టర్లో ఈ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, నకిలీ వ్యక్తులను గుర్తించవచ్చు అన్నమాట. సరే, ఈ ఏఐ టూల్ డెవలప్మెంట్ కోసం డిఆర్డిఓ ఒక ప్రయోగశాల బెంగళూరులో ఉంది. దాని పేరు సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, కైర్ అని పిలుస్తాము. ఇది టెక్నికల్ గైడెన్స్ ఈ సంస్థకు అందించడం జరిగింది. నేను చూశాను ఇంజనీయర్స్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం 1 లక్ష రూపాయలతో స్టార్ట్ అయినటువంటి స్టార్టప్. దీని ఆథరైజ్డ్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్ 1 లాక్. అలాంటిది ఇట్లాంటి ప్రెస్టీజియస్ కంటెస్ట్లో పాల్గొంది అంటే షీ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. సో మొత్తం ఇది ద్రవ్య దృష్టి అభివృద్ధి అనేది డిఆర్డిఓ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద డెవలప్ చేయడం జరిగింది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు గురించి మనం రిపీటెడ్గా మాట్లాడుకున్నాం, అది వేరు. ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి డిఆర్డిఓ కింద ఒక ఫండ్ ఉంది, ఎస్పెషల్లీ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద. ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్లో నవి ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అండి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో నవకల్పనలను లేదా ఇన్నోవేషన్స్ను ప్రమోట్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క స్కీమ్, బట్ ఇంప్లిమెంట్ చేసేది డిఆర్డిఓ. ఓకేనా, ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద బెనిఫిట్ అయ్యి ఏఐ టూల్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వన్ స్కీమ్, దట్ ఈస్ ఎస్పైర్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఎస్పైర్ స్కీమ్ అనగానే మీకు తక్కువ గుర్తు రావాల్సింది మీ బ్రెయిన్లోకి, సిఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి స్కీమ్. ఎవరి కోసము అంటే మహిళా పారిశ్రామికవేత్తలు మరియు మహిళా సాంకేతిక నిపుణులు, సైంటిస్ట్ అండ్ టెక్నాలజిస్ట్స్. వీళ్లకు పరిశోధన గ్రాంట్లు అందించడం కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమం, వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఐఆర్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల కోసం, సారీ, మహిళా శాస్త్రవేత్తల కోసం, పారిశ్రామికవేత్తలు కాదండి, మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు, ఓన్లీ మహిళల కోసం పరిశోధనల గ్రాంట్లు అందించడానికి ప్రారంభించబడిన కార్యక్రమం. గ్రాంట్ అంటే ఇంకా మళ్ళీ తీయాల్సిన అవసరం కాదు, లోన్ కాదు, ఇది ఇస్తారు, రీసెర్చ్ చేయాలి, అవుట్కమ్ చూపించాలి. కేవలం స్త్రీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏ స్త్రీలకు అంటే పిహెచ్డి పూర్తి చేసి కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉన్నవారు, కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్లో కాస్త గ్యాప్ వచ్చిన వాళ్ళు, మళ్ళీ తమ పరిశోధన వృత్తిని పునః ప్రారంభించాలనుకున్నటువంటి స్త్రీలకి ఈ స్కీమ్ వర్తిస్తుంది, ఆస్పైర్ స్కీమ్ అనేది. ఇటీవల నిన్న ఈ 2 రోజుల్లో 300 మంది మహిళా శాస్త్రవేత్తలకి ఈ స్కీమ్ కింద 3 సంవత్సరాల పాటు పరిశోధన గ్రాంట్లను అందించడం జరిగింది. అందుకని ఇది న్యూస్లో ఉంది. ఈ సందర్భంగా మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కొన్ని టర్మ్స్ ఆయన వాడారు, కొన్ని ఫ్యాక్ట్స్ రివీల్ చేశారు, వాటిని మేము ముందు పెడుతున్నాను. సో ఈయన కొన్ని సిఎస్ఐఆర్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ 300 మందికి పరిశోధన గ్రాంట్లు ఇస్తూ కొన్ని పదాలను ఆయన మెన్షన్ చేశాడు. ఇవి హైలీ రిలవెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సిఎస్ఐఆర్ ఇనిషియేటివ్స్, ఈ టిల్లర్ మనం ఆల్రెడీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుందాం. సిఎస్ఐఆర్ తీసుకొచ్చింది ఏమిటి, ఒకటి ఈ టిల్లర్, రెండోది 108 పెటల్ లోటస్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో, పర్పుల్ మిషన్, ఈ మూడు కూడా సిఎస్ఐఆర్ ఇనిషియేటివ్స్. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి ఒక ప్రకటన, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటున్నారు చూడండి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ,
భారతదేశం యొక్క భవిష్యత్తు బయో ఎకానమీని నడిపిస్తాయి మరియు గ్రీన్ గ్రోత్ను ప్రోత్సహిస్తాయి. కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆయన బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాడాడు, బయో ఫౌండరీ అనే వాడాడు, బయో ఎకానమీ అనే దాన్ని వాడాడు, గ్రీన్ గ్రోత్ను వాడాడు. ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలా, అడుగుతాడు ఎగ్జామినర్, ట్రిక్కీ చేస్తాడు. ఇది అదిగాక ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ కోసం మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏకంగా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్ ఓటాన్ అకౌంట్లో. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ అనే వాటిని ప్రోత్సహించడం కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా ఫ్రెండ్స్, హైలీ రిలెవెంట్. ఈ బయో ఎకానమీ అనేది బాగా పాపులర్ అవుతూ ఉంది. సో వీటికి టర్మ్స్ కి మీనింగ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. బయో మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ చూడండి, మనిషికి చాలా చాలా కావాలి, ఔషధాలు కావాలి, ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలి, కొన్ని రకాల డ్రింక్స్ కావాలి. ఇలాంటి వాటిని ఉత్పత్తి చేయటం కోసం జీవ వ్యవస్థలను ఉపయోగించి తయారు చేసే విధానం. అంటే మేజర్గా బయో ఆర్గనిజమ్స్ని ఉపయోగించుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేదే బయో మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా? బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డీలింగ్ విత్ వాట్ అంటే అదనమాట. ఓకేనా? మనకు తెలుసు బయోటెక్నాలజీలో ఈ ఎస్పెషల్లీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి మనం మెడిసిన్స్ తయారు చేసుకుంటున్నాం, కొన్ని రకాల డ్రింక్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకుంటున్నాం, మెడిసిన్స్ ఇవంటి ఇలాంటివన్నీ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో బయోటెక్నాలజీ ఆధారంగా జీవుల నుంచి మనిషికి అవసరమయ్యే కొన్ని ప్రోడక్ట్స్ను తీసుకొచ్చే ప్రక్రియ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సింపుల్, బయోటెక్నాలజీ ఆధారంగా కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకురావటమే బయో మ్యానుఫ్యాక్చరింగ్. సింపుల్ అండి. అయితే బయో మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆటోమేషన్ను కలిగినటువంటి ప్రదేశాన్ని బయో ఫౌండరీ అంటారు. మనం ఫౌండరీలు ఉంటాయి కదా, లాండ్రీస్ అంటాం, అట్లానే ఫౌండరీస్ ఉంటాయి, బయో ఫౌండరీ అది. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఆటోమేషన్ మిళితం చేసే ప్రదేశాన్ని బయో ఫౌండరీ అని పిలుస్తాం. ఇక బయో ఎకానమీ అంటే ఏమిటి అంటే చూడండి, బయో బేస్డ్ ఎకానమీ అన్నా, బయో ఎకానమీ అన్నా, బయోటెక్నామీ అన్నా ఒకటే. బయోటెక్నామీ ఇంగ్లీష్లో పైన బాగున్నాయి చూడండి, బయో బేస్డ్ ఎకానమీ, బయో ఎకానమీ, బయోటెక్నామీ అనేవి మూడు ఒకే పదాలు. ఏంటి ఇక్కడ వస్తువులు సేవలు లేదా శక్తి ఉత్పత్తిలో బయోటెక్నాలజీ మరియు బయోమాస్ను ఉపయోగించడంతో కూడిన ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. ఓకేనా? యు సీ హియర్, బయోటెక్నాలజీ ఆధారంగా మనకు అవసరమైన ప్రోడక్ట్స్ని తయారు చేసుకుంటున్నాం. సో దాట్ బయో బేస్డ్ ఎకానమీ అనేది వస్తుంది. బయో బేస్డ్ ఎకానమీయే ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా అప్లికబుల్ చేస్తే అది బయో ఎకానమీ అవుతుంది. ఇదంతా కూడా సర్కులర్ ఎకానమీకి దారితీస్తుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు, ప్రతిరోజు భారతదేశంలో 774 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయంట, ఎస్పెషల్లీ హాస్పిటల్స్ అండ్ ఆపరేషన్ థియేటర్స్, అదర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ నుంచి. ఇక్కడ 774 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు ప్రతిరోజు భారతదేశంలో వస్తే ఇంకేం చేయాలా? దీనికోసం సిఎస్ఐఆర్ ఏం చేసింది అంటే, ఈ బయోమెడికల్ వ్యర్థాలను నేలలో కలిసిపోయే కొన్ని పోషకాల మాదిరిగా మార్చడానికి కొంత టెక్నాలజీ వాడింది. ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనే టెక్నాలజీని వాడి ఒక బయో బేస్డ్ ఎకానమీని తయారు చేసింది. దిస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఆల్సో కదా. బయోలాజికల్ ప్రోడక్ట్స్ ఏమవుతున్నాయి, నేలలో సారవంతతను పెంచడానికి కొన్ని పోషకాలుగా ఉపయోగపడుతున్నాయి, దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకుంటున్నాం, దేని వ్యర్థంగా పోనీయట్ల. ఈవెన్ బయోలాజికల్ వేస్ట్ను కూడా, బయోమెడికల్ వేస్ట్ను కూడా పోషకాలు అందించే ప్రోడక్ట్గా తయారు చేశాము. అంటే ఏంటి మీనింగ్, సర్కులర్ ఎకానమీ వైపు, దేన్ని పోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ వాడుకునే దాని వైపు. దట్ టు ఆరిజినేటెడ్ ఫ్రమ్ బయోలాజికల్ సోర్స్ కాబట్టి అది బయో ఎకానమీ అవుతుంది. ఒక ఫ్యాక్ట్ ఇవ్వడం జరిగింది పిఐబిలో, బయో ఎకానమీ గత 10 సంవత్సరాల్లో 13 రెట్లు పెరిగిందట, 13 టైమ్స్. 2014లో ఈ బయో ఎకానమీ వర్త్ జీడిపి అంటాం కదా, దాని విలువ ఎంతంటే జస్ట్ $10 బిలియన్. ఇప్పుడు 2024 $130 బిలియన్కి పెరిగింది. అంటే 13 టైమ్స్ పెరిగింది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక బడ్జెట్లో కూడా దీని ప్రస్తావన ఉంది అంటే అర్థం చేసుకోండి,
సో బయో త్రీ అనే కాన్సెప్ట్, బయో ఈ త్రీ అనే కాన్సెప్ట్ని కూడా పిఏబిలో మెన్షన్ చేయడం జరిగింది. బయో త్రీ అంటే బయో ఎకానమీ, బయో అంటే బయో ఎకానమీ, ఈ త్రీ అంటే సారీ బయో అంటే బయోనే అండి. ఈ త్రీలో ఈ అంటే ఒకటి ఎకానమీ, ఈ అంటే ఒకటి ఎన్విరాన్మెంట్, ఇంకో ఈ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. బయో ఎకానమీ, బయో ఎన్విరాన్మెంట్, బయో ఉపాధి అనే టర్మ్ ఇటీవల పాపులారిటీలోకి వస్తుంది. దిస్ వాజ్ యూజ్డ్ బై అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీస్ ఆర్ హైలీ రిలెవెంట్ టు యువర్ ఎగ్జామినేషన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోనే బేస్ చేసుకుంటున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి. సో కొద్దిసేపే చెప్పగలిగాను, చెప్తాను ఫ్రెండ్స్ మీకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పోస్ట్ పోన్ అయింది, మన ఇన్స్టిట్యూట్కి చాలా ఉపశమనం ఇచ్చే అంశం ఇది. కొంత డిలే ఉన్నమాట వాస్తవం, బట్ ఇదొక అవకాశం, మంచి అవకాశం మీకు ఇంకా ఎక్సలెంట్ కంటెంట్ ఇవ్వడానికి. నేను ప్రయత్నం చేస్తాను, మీకు ఒకటే నేను ఆశించేది, ఏ రోజు ఇచ్చింది ఆ రోజు చదువుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ మాత్రం మిస్ కావద్దు. మీరు టెస్టులు రాయకపోవడమే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. 1400లో 270 మెంబర్స్ రాశారు అంటే చూడండి, చాలా ఈవెన్ మనీ స్పెండ్ చేసి మనం వచ్చాము ఇక్కడ, దీన్ని లైట్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో రిపీటెడ్గా ఇచ్చింది ఇచ్చినట్టుగానే చదువుకోండి. ఇమీడియట్గా దీని మీద టెస్ట్ పెడతాను, అది కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ పెట్టట్లా నేను. మీరు చూస్తే వెరీ లెంతీ క్వశ్చన్స్, మీరు యూపీఎస్సీ తరహాలోనే మన క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. వన్స్ పోస్ట్ పోన్ సమాచారం అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు ఒక షెడ్యూల్ కూడా ఇస్తాను, ఆ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఏది కంప్లీట్ అవుతుంది అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ ప్లీజ్. సార్ ఎగ్జామ్ నవంబర్ లో కన్ఫర్మ్ అంటే అనుకోవచ్చు సార్? రానివ్వండి, వెబ్ నోట్ రానివ్వండి, నోట్ వస్తే మనం ఏదైనా ఇదమిద్దంగా చెప్పడానికి ఉంటుంది.